हाय फ्रेंड्स, वेलकम टू अशोक वेंकट यूएस व्लॉग्स। మీరు గాని మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మన వీడియో క్రిస్పీ అండ్ కంచిగా ఉండే చికెన్ టెండర్స్ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. అదేనండి, మన యూజువల్గా కేఎఫ్సీలో చికెన్ టెండర్స్ ఉంటాయి కదా క్రిస్పీగా, అలా ఇంట్లోనే ఎలా చేయొచ్చో, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. చికెన్ టెండర్స్ మేము తినేటప్పుడు ఎలా ఏం చేసాం, ఎంత క్రంచీగా ఉన్నాయో చూద్దామండి. చికెన్ టెండర్స్ బాగా రావాలంటే ఇలాంటి చికెన్ తీసుకోండి, పొడుగ్గా ఉండేవి. ఫస్ట్ 1 టేబుల్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. ఓకే, మీకు స్పైసీ కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే పప్రికా అని ఉంటుంది, పప్రికా కానీ ఉంటే 1 టేబుల్ స్పూన్ అది యాడ్ చేసుకునేసి దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలా లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి అన్ని పేసెస్కి పట్టేటట్టు. ఈ చికెన్ టెండర్స్కి ఏంటంటే థిక్ బ్యాటర్ కావాలి. అది ఎలా చేస్తారంటే 1 కప్పు ఫ్లోర్ వేసుకోండి, తర్వాత 1/4 బ్లాక్ పెప్పర్ వేసుకోండి, దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1/2 టేబుల్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీకు దగ్గర పప్రికా ఉన్నా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. దాని తర్వాత 1 ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఇదేంటంటే జింజర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పౌడర్ లేకపోతే మీరు జింజర్ని ఇలా 4 పీసెస్ ఆఫ్ జింజర్ని ప్రాపర్గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్లోగా వాటర్ పోస్తూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి, థిక్గా ఉండేటట్టు. ఓకే, స్లోగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా బ్యాటరు ఇలా కొంచెం లైట్ థిక్నెస్గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు వరకు ఫ్లోర్ తీసుకునేసి ఆ ఫ్లోర్లో మనం చేసుకున్న చికెన్ పీసెస్, దాని తర్వాత బ్యాటర్ ఉంది కదా, ఎప్పుడేం చేయాలంటే ఒక చికెన్ పీస్ తీసుకొని ఆ బ్యాటర్లో ఫుల్గా ముంచేసి, ఓకే, అంతా ఆ చికెన్ పీస్కి మొత్తం అయ్యేటట్టు ముంచేసి దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కొంచెం లైట్గా ఇలా తీసేసి ఆ ఫ్లోర్లో డ్రై ఫ్రూట్ ఉంది కదా ఆ ఫ్లోర్లో వేసుకునేసి ఆ ఫ్లోర్ని పైన వేస్తూ కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే లైట్గా ప్రెస్ చేసుకుంటే ఈ డ్రై ఫ్లోర్ అంతా దానికి అంటుకుంటుంది. చికెన్ కొంచెం పైకి తీసేసి ఎక్కడైనా చికెన్ కనిపిస్తున్నట్లయితే తీసుకునేసి మళ్ళీ ఫ్లోర్ మొత్తం అప్లై చేయాలి. అలా చేసిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓకే ఆల్రెడీ ఆయిల్ ఫ్రై అవుతుంది, ఆయిల్ వేద్దాం. అలా అన్ని పీసెస్కి ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మీకు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయంటే ఆ చికెన్ పీసెస్ ఇలా ప్రాపర్ కొంచెం ప్రెస్ చేసిన వల్ల ఓకే ఈ టెక్స్చర్లో ఉంటాయి, ఆయిల్ లేకుండా ముందర.
అలా ప్రాపర్గా గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంటే అప్పుడు లోపల చికెన్ అంతా ప్రాపర్గా లోపల కుక్ అయి ఉంటుంది, బయట కూడా క్రంచీగా తయారవుతుంది ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత. ఇప్పుడు చికెన్ టెండర్స్ తింటూ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం చూద్దాం. ఎమ్మి ఎమ్మి కదా నాన్న, ఎమ్మి ఎమ్మి. వద్దువా, ఫోన్ తింటున్నావు, చికెన్ అప్ప తింటున్నావా? బాగుందండి. ఎక్కువ వచ్చేసి సాసు అండి. సాసు ఇదిగో అమ్మ, అమ్మ తినాలా? సూపర్ ఉంది నాన్న, ఎమ్మి ఎమ్మిగా ఉందని చెప్పు నాన్నకి. ఎంత బాగా వచ్చాయంటే ఆ క్రంచినెస్, తినేటప్పుడు ఆ క్రంచినెస్ తెలుస్తుంది చూడండి. ఇప్పుడు బాగుందా? చికెన్ టెండర్స్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, అలానే కొంచెం డ్రై ఫ్లోర్ కూడా ఉంది కదా, అవి రెండు వేస్ట్ కాకుండా ఇలా ఏంటది నాకు ఇష్టం వచ్చిన పకోడాలు కానీ బోండాలు కానీ చేసుకోవచ్చు అనమాట. మాకైతే ఈ చికెన్ టెండర్స్ పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్ వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయండి. ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.